సజ్జల రామకృష్ణ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి, ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు, పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు. మెత్తగా కనిపిస్తా, ప్రేమతో ఉంటా, ఎవరి కోసం? మా సోదరి సోదరుమళ్ళకి, నా గుండెల్లో ఉండి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి, తెలుగు ప్రజలను పెట్టుకుంటాం. మీలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను. మీరు నోరు జారండి, ఒక తప్పు చెయ్యండి, తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పుతాను ఒక్కొక్కని గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నా నీకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటావు నువ్వు ముఖ్యమంత్రి అయితే, నీకేమనుకుంటావు? మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత జగన్? నీ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక, ఎవడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక, నువ్వు మేడకి కొట్టుకుంటా ఉన్నావు, పొగరికి కొట్టుకుంటా ఉన్నావు. ఆ రోజులు అయిపోయి నీ గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడేట్లా గుర్తుపెట్టుకోండి. దశాబ్దం నుంచి ఇదేగా మాట్లాడుతున్నా, రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడేట్లా. మొన్న 5 సంవత్సరాల్లో పీక్లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు మాకు భయాలు ఉండవు, మాకు న్యాయమే ఉంటుంది, న్యాయ పోరాటాలే ఉంటాయి. అలాంటి కూటమి ఈ రోజున మేము, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఒక నాయకుల కూటమి, సమిష్టి కూటమే వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని, దోపిడీని అరికట్టే స్థాయిలో లేదు. మీరు సింహాలు, మీరేం అనుకోండి, మీరు చెప్తున్నా, మీరు కలుగుల్లోని ఎలకలు, పందికొక్కులు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీది సింహాల సమూహం కాదండి, మీది ఒక పందికొక్కుల సమూహం. మీది ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా దోచేశారు మీరు. అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నర్సాపురం జనసేన అడ్డా ఇది. ముఖ్యంగా ఇక్కడున్న మార్వాడి సోదరులందరికీ ఈరోజున మహావీరుడి జయంతి కాబట్టి మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడి సమాజం అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.